కాంతి రాణా విషయాల గురించి కథ నడిపించారు. వైకాపా నేత విద్యాసాగర్ ఉన్నతాధికారులను ప్రభావితం చేశారు. విజయవాడ కోర్టులో న్యాయాధికారి ఎదుటి కాదంబరి జత్వాన్ని వాంగ్మూలం. నాపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న పథకానికి నాటి సీఎం కార్యాలయం బీజం పడింది. అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా డీసీపీ విషయాల గున్నెలను నిఘా విభాగాధిపతి సీతారాం ఆంజనేయులు సీఎంఓకి జనవరి 31 పిలిపించారు. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నతాధికారులతో కుమ్మక్కయ్యారు. అందుకే నాపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే విమాన టికెట్లు బుక్ చేసుకుని విషయాల గురించి బృందం ముంబైకి వెళ్ళిందని బాలీవుడ్ నటి కాదంబరి జత్వాన్ని న్యాయాధికారి ఎదుటి వాంగ్మూలం ఇచ్చారన్నట్టు అతనే హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ డైరీ నుంచి వైకాపాకు 200 కోట్ల మళ్లింపు